విష్ణు నాగిరెడ్డికి పెద్ద చెంచాగా పనిచేసిన బాబినాయుడు, విను, నేను పేరు మార్చుకుని ముసుగులో ఉండే వ్యక్తినే. ఎలా ఉంటావు నువ్వు? వెళ్ళి మా ఊర్లో పోయి అడిగి తెలుసుకో. విష్ణు నాగిరెడ్డికి నువ్వు చెంచా చేయొచ్చు, చేసుకో. నీకు అభిమానం ఉంటే చేసుకో, అంతవరకే. నువ్వు వచ్చేసి నేనేదో జనసేనలో ముసుగులో ఉండేవాడిని నేనా? మాకు క్రమశిక్షణ అనేది ఒకటి పెట్టున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. ఆ క్రమశిక్షణ వల్ల నేను వచ్చేసి తిట్లు నీకు కాదు, లఫ్ట్ కొడుక నేనా? నీలా నువ్వు ఉంటావురా లఫ్ట్ కొడుకువి. ఎందుకంటే దాని గురించి అంతా ఇప్పుడు డిస్కస్ చేసే టైం కాదు ఇది. బాబినాయుడు, నేను నీకు కామెంట్స్లో కూడా పెట్టాను కాల్ చేయమని. ఎందుకంటే ఇది సమయం కాదు, మేము లైవ్లో మనం మన జనసైనికులమే కొట్లాడుకునేది, తిట్టుకునేది. ఇలా చేసుకుంటే పద్ధతి ఎలక్షన్లకు 40 రోజులు ఉండాలి. దానివల్ల నేను వచ్చేసి లైవ్కు రాకూడదని చెప్పి నేను నీకు కామెంట్స్లు కూడా పెట్టినాను నీ లైవ్కి. కానీ ఆ కామెంట్స్కు నువ్వేం చేసినావో, లైక్ చేసినావో, ఎందుకు కాల్ చేయలేదు. దానివల్ల నేను లైవ్కి వస్తున్నాను. నువ్వు ఫటాఫట్ యూట్యూబ్ ఛానల్లో నువ్వు ఏదో ఒక 4 మాటలు చెప్పేసి మేము విష్ణు నాగిరెడ్డికి పైకి తీసుకుని పోయి, మేము మాకు పేరు చెడిపోయినా వచ్చినా మేము పనిచేసేది ఓన్లీ మా టార్గెట్ పవన్ కళ్యాణ్, మీ విష్ణు నాగిరెడ్డి లాగా వాళ్ళ ప్రూఫ్ల కోసము వాళ్ళ డబ్బా కొట్టుకునేదానికి ప్రయత్నం చేసే లడ్డు జనసేన కాదు. నా పేరు లడ్డు, లడ్డే నా పేరు. మా ఊర్లో ప్రతి ఒక్కరూ లడ్డానే పిలుస్తారు, కోయిట్లు కూడా లడ్డానే పిలుస్తారు. ఖబర్దార్, ఇంకొకసారి కొడక గిడక అంటే లఫుట్ కొడక ఇలాంటి లైవ్లు నా గురించి కానీ నువ్వు పెట్టినావు అనుకో, ఇంకా నా లైవ్ ఎలా ఉంటుందో చుక్కలు తగులుతాయి నీకు. నేను ఒక కడపవాణ్ణి, ఇంకా బూతులు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నేను పెట్టగలను. బాబినాయుడు గుర్తుపెట్టుకో నువ్వు, ఇది సమయం కాదు, ఎలక్షన్ టైం ఉండదని చెప్పి నేను జస్ట్ ఖబర్దార్ అని చెప్పి నేను ఒక లైవ్ పెట్టి గమనున్నాను. ఈ సమయంలో మేము జనసేనకు తోడుగా ఉండి పనిచేసే సమయం. నువ్వు నేను డిబేట్లు పెట్టుకొని మేము మాట్లాడుకొని, నీకుంటే నీకుంటుంది బా విష్ణు నాగిరెడ్డి పెద్ద, నాకేం పెద్ద కాదు విష్ణు నాగిరెడ్డి పెద్ద కాదు, ఎవరు నాకు పెద్ద కాదు. నాకు ఓన్లీ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాను, ఆయన కోసం ఏమైనా చేస్తాను. అంతవరకే కానీ ఎవరో వాళ్ళ సొంత డబ్బాలు కొట్టుకునే వాళ్ళకంతా మేము డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన దానికి ఖండిస్తాము, ఎందుకంటే ఈ సమయము మా డబ్బాలు కొట్టుకునే సమయం కాదు. మనము జయం, జనసేన జయం కోసం మనము ప్రయత్నించాలి, పనిచేయాలి. నేను తాగినని నువ్వు అంటావా? నేను ఉండేది యుఎస్ఏ కాదు, విష్ణు నాగిరెడ్డి యుఎస్లో ఉంటారేమో, వాళ్ళకి అక్కడ మందు గిందు అంతా ఫ్రీగా దొరుకుతుంది, వేసం ఉండి ఉండొచ్చు. కానీ ఇది కోయిట్, నేను ముస్లింని, నాకు ముద్దుగా పెట్టిన పేరు లడ్డు, ఆ పేరుతోనే నేను అందరికీ తెలుసు. నేను ముసుగులో ఉండి లడ్డు అని పేరు పెట్టుకుని మార్ఫింగ్ పేరు పెట్టుకుని వచ్చినవాడిని కాదు. అర్థమైందా? పోయి మా ఊర్లో పోయి లడ్డు అని చెప్పు తెలుసు అంటారు, నా పేరు చెప్తే తెలియదు అంటారు. ఎందుకంటే చిన్నప్పుడు పడిన పేరు అదే. దానికి నువ్వు లఫుడు లడ్డు లఫుడు కొడుకు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నేను తిట్టేదానికి 1 సెకండ్ చాలు నీకు. అయినా కూడా నేను నీకు కాల్ చేయమన్నా, నువ్వు కాల్ చేయలా. ఎందుకు చేయలేదు నువ్వు కాల్? నువ్వు ఏదో లైవ్ పెట్టేసి మీ విష్ణు నాగిరెడ్డి ఇచ్చేశారు కదా వాట్సాప్లో, అన్ని వాట్సాప్ గ్రూప్లలో మా పోస్టులు షేర్ చేయండి, వ్యూస్ పెంచండి, లైక్స్ చేయండి, యూట్యూబ్ ఛానల్కు 5-10 వేలు వేసేసి మీరు వ్యూస్ పెంచండి. లడ్డు అలాంటి వ్యక్తి కాదు, అలా చేయుడు కూడా, అది అందరికీ తెలుసు. అర్థమైందా? ఇలాంటి నీ నువ్వు, నాకు తెలుగు సరిగా రాదు, నేను ముస్లింని, నీ ఖబర్దారులు నువ్వు వేరే వాళ్ళకి చెప్పు, నాకు చెప్పకాగు. ఓకే, ఎవడరా తాగింది? వాడెవడో గుండోడు అంటాడు తాగేసి అన్ని బ్రాండ్లు అంట. నీ అబ్బాయి ఇచ్చినాడా బ్రాండ్లు? లేకపోతే విష్ణు నాగిరెడ్డి అమెరికా నుంచి కోయిట్కి ఏమైనా పంపించినాడా? మీరు డోల్ కొడతారు చూడు విష్ణు నాగిరెడ్డి. ఎవరికి నువ్వు చెప్పేది? ఎవరికి రా మీరు చెప్పేది? నేను ముందు తాగినాను, రాండి. కోయిట్లో ఉన్నారు జనసేన వాళ్ళు,
తెలియదా? చెప్పండి, వాళ్ళకి రమ్మను వచ్చి చూసారు నేను తాగి ఉంటే, వాళ్ళే నన్ను దండిస్తారు. నేను నా నాలుక లావు, మాటలు తరబడతాయి, దానివల్ల నేను లైవ్ కూడా రాను. ఎక్కడైనా ఇక్కడ ప్రోగ్రాములు జరిగినా నేను స్పీచ్ ఇవ్వను. ప్రాబ్లం ఏమంటే నా నాలుక తిరగదు. అంతే తప్ప దానికి నువ్వు వచ్చేసి కోయిటిదే. నేను మా ఇంట్లో లేను, నేను మా ఊర్లో లేను. ఏ చెట్టు కాడుకో, ఏ పొదల కాడుకో పోయి లైవ్లో పెట్టుకునేదానికి. నేను డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నాను. నేను ఇంటికి వచ్చేది 12-1 గంట అవుతుంది నైట్ టైం. ఆ టైంలో నా రూమ్లో పక్క వాళ్ళు ఉంటారు, పనుకుంటారు. వాళ్ళకు డిస్టర్బ్ అవ్వదు లైట్లు వేసి నేను లైవ్ పెట్టడానికి? ఎలా అంటావు నువ్వు? నువ్వు డోలు కొట్టుకుంటే కొట్టుకో, మేము వద్దంలా. పార్టీకి చెడు చేసే ఏదైనా చేసినారంటే నేను సహించను. అతను విష్ణు నాగిరెడ్డి ఉండి ఎవరైనా ఉండి, అతను నీకు గొప్ప ఉండొచ్చు, నాకు కాదు. అప్పుడే లైవ్ పెట్టి ఆయన కూడా నేను నీకు కాల్ చేయమని చెప్పినాను. మెసెంజర్లో కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలా. ఓకే, నో ప్రాబ్లం. నేను ఆయన కూడా నేను కామెంట్స్లో పెట్టాను ఆ వీడియోకి. నేను తిట్టకుండానే కామెంట్స్ పెట్టినా. తిట్టాలంటే నాకు ఒక సెకండ్ చాలు, నేను కడప ఉండి. ఇంకా మంచి మంచి తిట్లు ఉంటాయి మా దగ్గర, లిస్టు పంపించమన్నా పంపిస్తా. నీకే కాదు, నువ్వురా లఫ్ఫుడు గాడివి బాబీనాయుడు, నువ్వురా లఫ్ఫుడు గాడివి. బాగా షేర్లు అన్ని గ్రూపులో కొట్టుంటాడే మీ విష్ణు నాగిరెడ్డి. ఇంకొకసారి అతనికి విమర్శించే వాళ్ళు నెక్స్ట్ టైం విమర్శించకూడదని. వాడి వల్ల ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జనసైనికులు బాధపడుతున్నారు నీకు తెలియదు, నాకు తెలుసు. వీ రెస్పెక్ట్ ఓన్లీ దిలీప్ శంకర్ అన్నకు తప్ప రెస్పెక్ట్ ఇస్తాం, వేరే వాళ్ళకు మేము రెస్పెక్ట్ ఇవ్వము. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి పడే కష్టం మాకు తెలుసు, మేము చూసినాము. మీ విష్ణు నాగిరెడ్డి లాగా గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో పిల్లలు, ఇండియాలో ఉండే పిల్లలకు అందరికీ షేర్లు చేయండి, ఇక్కడ షేర్ చేయండి, అక్కడ షేర్ చేయండి. ఇలాంటి పద్ధతులు దిలీప్ శంకర్ అన్న చేయలా, ఈ లడ్డు జనసేన కూడా చేయలా. అయితే నేనైనా షేర్ చేస్తాను, కానీ వేరే వాళ్ళకి వేడుకొని వేరే వాట్సాప్ గ్రూప్లో షేర్లు చేయని చెప్పే పద్ధతి నాది కాదు. దానివల్ల ఏమవుతుంది, నీకు వ్యూస్ పెరుగుతుంది తప్ప పార్టీ గురించి పబ్లిక్లో పోదు. పార్టీ పబ్లిక్లో ఎప్పుడు పోతుంది? ఎక్కడ పోయినా లైవ్లో పెట్టి లక్షలు వదులుకొని వచ్చానంట. పవన్ కళ్యాణ్ చెప్పరా మీరు రాండి, మేము ఎమ్మెల్యే సీట్ ఇస్తామని. ఎక్కడున్న సోషల్ మీడియా ద్వారా కూడా ఇది చేయొచ్చు, ఓటు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మన జనసేన ఎన్ఆర్ఏ సేవ సమితులు ఉన్నారు, జనసేన టీం కోయిట్ వాళ్ళు ఉన్నారు కోయిట్లో. వాళ్ళు ఇక్కడ ఉండే అక్కడ ఎంతో పనులు చేస్తూ ఉండారు. ఆయన కూడా అమెరికాలో ఉండి చేయలేడా? ఆయనకు సొంత డబ్బా కొట్టుకోవాలా పోతున్నాడు. నీకుండొచ్చు అతను గొప్ప, నాకు గొప్ప కాదు. నాకు గొప్ప ఓన్లీ పవన్ కళ్యాణ్, డైహార్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని నేను. నీలాగా మీ నువ్వు ఎవరికి డోలు కొడతావు చూడు, వాళ్ళలాగా కాదు నేను. ఇది లడ్డు జనసేన, నా పేరు లడ్డు. నేను మాఫింగ్ చేసి వచ్చిన వ్యక్తిని కూడా కాదు, నా పేరు లడ్డు. మా ఊరికి పోతే ప్రతి ఒక్కరు చెప్తారు లడ్డు అంటే తెలుసని. అర్థమైందా? లడ్డు అని పేరు చెప్తానే నువ్వు వచ్చేసి నేను ఏదో పేరు మార్చుకుని ముసుగులో ఉండాను. మీలాంటి వాళ్ళు ముసుగులో ఉండారా? మీరు బయటికి రావాలా ముందు. మీరు మీ డోలు కొట్టేది ఆపేసి పవన్ కళ్యాణ్ డోలు కొట్టేది చూడండి. మనకు డోలు ఒకటే, పవన్ కళ్యాణ్ గెలుపు. దానిపైన దృష్టి పెట్టండి. మీ వ్యూస్ వచ్చినా లేకపోయినా నీకు చెందుతుంది, కానీ పవన్ కళ్యాణ్కి చెందుతూ మీ వ్యూస్ లైక్స్ వల్ల కష్టపడని అంతే ఖబర్దార్. ఇంకొకసారి లఫ్ఫుడ్ గిఫ్ట్ అని లైవ్కి వచ్చినావు అనుకో నా గురించి చెప్తే, నేను క్రమశిక్షణ చెప్పి ఉన్నాడు పవన్ కళ్యాణ్, క్రమశిక్షణ కూడా దాటుతా. ఒకటి గుర్తుపెట్టుకో బాబీనాయుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.